వెండి తెరపై విలన్లు అంటే చాలా వరకు మగవాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ సీరియల్స్లో మాత్రం చాలా వరకు లేడీ విలన్సే ఉంటారు, మగవాళ్ళు తక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు గుప్పెడంత మనసులో శైలేంద్రగా, ముక్కుపుడక సీరియల్లో విక్కీగా విలనిజం పండిస్తున్న గుంటూరు కుర్రోడు సురేష్ బాబు. గుప్పెడంత మనసు సీరియల్లో కొత్త విలన్గా ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర రిషిని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగాడు. స్టైలిష్ లుక్తో అదరగొడుతున్న ఈ కొత్త కుర్రోడు ఈ సీరియల్లోనే కొత్తే కానీ బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం పాతే. ముత్యాల ముగ్గు, శ్రీమంతుడు, రాజారాణి, నువ్వా నేనా, శ్రీనివాస కళ్యాణం, ఆడదే ఆధారం, సూర్యవంశం, సిరిసిరి మువ్వల వంటి సీరియల్స్ మెప్పించి ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చెరువు కావడానికి విలన్ అవతారం ఎత్తాడు. గుప్పెడంత మనసులో శైలేంద్రగా ఎంట్రీ ఇచ్చిన ఇతని పేరు సురేష్ బాబు. కటౌట్ 6 ఫీట్, ఊరు గుంటూరు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న సురేష్ బాబు డిగ్రీ పూర్తయిన తర్వాత ముత్యాల ముగ్గు సీరియల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళటం అంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయినా సురేష్ బాబు మాత్రం కష్టాన్ని నమ్ముకుని ఇష్టంగా నటించడం మొదలుపెట్టాడు. ముత్యాల ముగ్గు సీరియల్లో అప్పలరాజు పాత్రకి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడదే ఆధారం సీరియల్లో పోలీస్ ఆఫీసర్గా మెప్పించాడు. ఆ తర్వాత సూర్యవంశం, సిరిసిరి మువ్వల, రాజారాణి, నువ్వానేనా, శ్రీనివాస కళ్యాణం, శ్రీమంతుడు ఇలా వరుస సీరియల్స్తో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓవైపు సీరియల్స్తో పాటు సినిమాల్లో మెరిశాడు సురేష్ బాబు. చిన్నదానా నీకోసం, కీచక, సరైనోడు వంటి సినిమాల్లోనూ నటించాడు. అయితే ఇవన్నీ పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు కాకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుండి షిఫ్ట్ అయ్యి టీవీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపించే సురేష్ బాబుకి ప్రకాష్ రాజు, కోట శ్రీనివాసరావు లాంటి విలక్షణ నటులంటే చాలా ఇష్టం. వాళ్ల మాదిరిగానే ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఎదురు చూసిన సురేష్ బాబుకి గుప్పెడంత మనసు సీరియల్లో పవర్ఫుల్ విలన్గా కనిపిస్తున్నారు. శైలేంద్రగా విలనిజం పండిస్తున్నాడు సురేష్ బాబు. ఇప్పటి వరకు గుప్పెడంత మనసు సీరియల్లో విలన్ అంటే దేవయాని. అప్పుడు దేవయాని కొడుకుగా శైలేంద్రభూషణ్ విలనిజం పండిస్తున్నాడు. అన్నదమ్ముల బిడ్డలైన రిషి, శైలేంద్రల డీ అంటే డీ అనేలా గుప్పెడంత మనసు వారసత్వ పోరుకి సిద్ధమయ్యారు. అన్నదమ్ముల మధ్య పోరుతో గుప్పెడంత మనసు సీరియల్లో మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే తెలుగు సీరియల్లో మగ విలన్లు కనిపించడమే అరుదు. అలా అరుదైన పాత్రలో శైలేంద్రభూషణ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సురేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. ఫస్ట్ టైం తింటున్నా.